సెంటర్లో పెట్టి బక్రగాన్ చేసినట్టున్నాను అలా నేను ఒక్కరి కూర్చున్నా. స్టార్ట్ చేయనా? ఫస్ట్ టైం మీడియాను ఫేస్ చేస్తున్నా, ఇన్ని కెమెరాలు నా ముఖానికి ఎప్పుడు పెట్టలేదు. అండ్ సీరియస్లీ నేను లేటుగా వచ్చినందుకు ఫస్ట్ క్షమాపణలు కోరుకుంటున్నా. అండ్ మీడియా కూడా నేను బిగ్ బాస్ 3 విన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, ఎందుకంటే నన్ను నా బిహేవియర్ని నన్ను మీరు అందరు చాలా పాజిటివ్గా ప్రజెంట్ చేశారు. అండ్ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఇంట్లో చాలా పాటలు పాడడం జరిగింది. ఇవాళ అందరి మీడియా వాళ్ళందరికి కూడా నా ప్రేమతో ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నా. రంగా రంగా రంగస్థలాన రంగా రంగా రంగస్థలాన రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏసమేసుకోకున్నా ఆట బొమ్మలవు అంట మనమంతా తోలు బొమ్మలవు అంట. రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలే ఆట బొమ్మలవు అంట మనమంతా తోలు బొమ్మలవు అంట. కనపడని సయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట, వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మల మంట. డుంగురు 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 డుముకో డుంగురు 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 హై డుంగురు 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 డుముకో డుంగురు 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 అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరందరూ కూడా మీ ప్రేమని అందరూ ఇంత మంచిగా నన్ను పాజిటివ్గా సపోర్ట్ చేసి నన్ను బిగ్ బాస్ 3 విన్ చేయించినందుకు, ఎందుకు నాకు ఇంత అంటే ఈ బిగ్ బాస్ 3 విన్నింగ్ అనేది నాకు ఎందుకు ఇంత స్పెషల్ అంటే, ఓ కామన్ మ్యాన్ కామన్ పరిస్థితి, ఏదో సినిమాలలో పాటలు పాడుకునేటోని, సినిమాలలో పాటలు పాడితే 10,000 15,000 వస్తాయి, దాంతో నెల మొత్తం గడపాలంటే కాదు. అండ్ సంపాదించిన డబ్బులన్నీ కూడా మెల్లమెల్లగా మ్యూజిక్ వీడియోస్, ఎంత సంపాదించినా కానీ కూడా మ్యూజిక్ వీడియోస్ తీయడం అనమాట. సో ఆ మ్యూజిక్ వీడియోస్ 2013 నుంచి స్టార్ట్ చేసిన, 13 నుంచి స్టార్ చేసి ఆ 13లో స్టార్ట్ చేస్తే కొన్ని లక్షలు ఖర్చు పెడితే మొన్న మాకి గిరిగిరి అనే సాంగ్కి జర పేరు వచ్చింది, రికగ్నేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత బొంబాట్ అనే సాంగ్తో మళ్ళీ ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నా, కానీ జనాలకు అందరూ తెలియదు, ఎందుకంటే ఫేస్ రికగ్నేషన్ నాది ఎక్కువ లేదు కాబట్టి. ఏ టెలివిజన్ రియాలిటీ షోస్లో నేను పార్టిసిపేట్ చేయలేదు. అండ్ నేను ఫస్ట్ సాంగ్ వాడింది జోష్ మూవీల కాలేజీ బుల్లోడ. అండ్ కానీ నన్ను జనాలు గుర్తుపట్టడం స్టార్ట్ చేసింది బొంబాట్ సాంగ్ నుంచి. అందరూ ఏమనుకుంటుండే అంటే రాహుల్ ఇది మాకి గిరిగిరి ఇవన్నీ ఆల్బమ్స్ ఇట్టేనందుకు రాహుల్కి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారేమో బొంబాట్ సాంగ్ అని చెప్పేసి అనుకున్నారు. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా అక్కడి నుంచి ఇక మెల్లమెల్లగా మ్యూజిక్ వీడియోస్ హిట్ అయినాయి, పాటలన్నీ హిట్ అయినాయి. డిఎస్పి గారి దగ్గర, తమన్నన్న దగ్గర, కీరవాణి గారి దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్గా కంపోజింగ్ సింగర్గా జాయిన్ అయినా. అండ్ మణి శర్మ గారి దగ్గర, వీళ్ళ నలుగురి దగ్గర వాడుకుంటూ ఆఖరికి మొత్తానికి మ్యూజిక్ వీడియోస్, ఈ పాటలు, ఈ ఫేమ్ కొంత నన్ను బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకెళ్లేటట్టు చేసినాయి. అండ్ బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత బేసికలీ రియాలిటీ షోలు ఏంటంటే భయపడుతుంటారు అందరూ, పోయి బ్యాడ్ అయ్యి ఏడొస్తామని చెప్పేసి. కానీ నా అదృష్టం ఎట్లుందంటే పోయి ఇంకా మంచి పేరు సంపాదించుకొని బయటకు వచ్చిన. సో మీ దీనికి కూడా మీరందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు, నన్ను ఓట్లు వేసినందుకు, నన్ను అందరు ఆదరించినందుకు, నా తరఫున నా ఓట్లు వేసి నన్ను గెలిపించిన వాళ్ళందరికీ కూడా ఇట్లేదో థ్యాంక్స్ గివింగ్ అని చెప్పేసి అది ఇదని చెప్పేసి నాకు ఇట్లా నార్మల్ ఇట్లా మీట్ పెట్టేసి నన్ను వాళ్ళని భగాయించాలని లేదు. కాకపోతే వాళ్ళ కోసం నేను 29th రోజు లైవ్ ఇన్ కాన్సర్ట్ అంటే అట్లా ఇట్లుండదు, మంచిగా పెద్ద స్టేజ్, ఎక్దమ్ ప్రొఫెషనల్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఎట్లుంటుందో. ఫస్ట్ టైం ఓ టాలీవుడ్లో ఒక సింగర్ అంత పెద్ద స్టేజ్ మీద సోలోగా పర్ఫామ్ చేయడం, అది నా సొంత పాటలు, నేను సినిమా పాటలు అండ్ నా ఆల్బమ్ సాంగ్స్ అన్నీ పర్ఫామ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. సో ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా నా తరఫున నాకు ఓట్లేసి గెలిపించినందుకు, ఇక నాకున్న తెలిసిన ఒకటే ఒక టాలెంట్ సింగింగ్, దాంతో నేను వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నాను. సో ఈ ఉద్దేశంగా ఇవాళ రేపు ఏంటంటే ఈ పక్క చేరి మీదకి ఇలా సోఫ మీదకి జరగామంటేనే బద్ధకం ఉన్న జమానా ఇది. ఆ బద్ధకం జమానాలా నాకు తీసి 10-10 రింగులు కొట్టి 10-10 ఓట్లేసి అమ్మతోడు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఆ ఫోన్ తీసి, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఈ ఫోన్ తీసి ఇట్లా నన్ను ఓట్లేసి గెలిపించారు. సో ఐమ్ లైక్ సో ఎమోషనల్. జనాలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జనాలందరూ కూడా మస్తు ఆదరించారు, మస్తు ఓట్లేసారు, అదృష్టం కొద్దీ మస్తు మెజారిటీతో గెలిచిన. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ సో సారీ అన్న, లేట్ వచ్చినా
మీ అందరు కాళ్ళు మొక్తా ప్లీజ్, నన్ను తప్పార్థం చేసుకోవద్దు.